నమస్తే మిత్రులారా, చాలామంది అభ్యర్థులు గురుకుల నోటిఫికేషన్లో నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయా అనేటువంటి చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో చాలామందికి డౌట్స్ వస్తూ ఉన్నాయి. అయితే కంపల్సరీ చూడండి మిత్రులారా, నేను ఎప్పుడో చెప్పిన ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది కంపల్సరీ అని నేను చెప్తే, మన కమ్యూనిటీ పోస్ట్లో పోల్స్ కూడా పెడితే చాలామంది రాదులేనా, నువ్వేదో వ్యూస్ కోసం చెప్తున్నావు, ఏదో మేము యూట్యూబ్ ఛానల్లో ఏదో చెప్పాలనుకుంటా చెప్తున్నావు అని చెప్పారు. నేనేం చెప్తున్నా అంటే, ఒరిజినాలిటీ అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము విషయం తెలుసుకున్న తర్వాతనే వీడియోస్ అయితే చేస్తాం మిత్రులారా. అయితే చాలామంది అభ్యర్థులు ఏది ఏమైనా మిత్రులారా, మీరు నెగిటివ్ కామెంట్స్ చేసినా నేను చాలామందికి పాజిటివ్గానే కామెంట్స్ అనేటువంటిది ఇస్తున్నా. అయితే చాలామంది అభ్యర్థులు అయితే 100% నమ్మకంతో అయితే మనం ఉండాలి మిత్రులారా, ఆశావాద దృక్పథం పాజిటివ్ కోణంతో ఆలోచన అయితే చేయాలి. సో ఎనీహౌ, ఏది ఏమైనా మిత్రులారా, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి సమయం అయితే మన దగ్గరలో ఉంది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంటుందా లేదా, గత నోటిఫికేషన్లు మనం చూసినట్లయితే 100% అందులో నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది, నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే దానికి 1/4 అంటే 4 తప్పులు అయితే ఒక మార్క్ అనేటువంటిది కట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ మనము బ్లాంక్ వదిలిపెట్టామనుకోండి, మన దానికి కూడా మార్కులు కట్ అయితే సారంటే ఎలాంటి మార్క్స్ దానికి కట్ కావడం అనేటువంటిది జరగదు. కాబట్టి సో 100% నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి 1/4 మరి వచ్చే నోటిఫికేషన్లో ఉంటాయా లేదా అనేటువంటిది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తప్పకుండా తెలియజేస్తాను మిత్ర. తప్పకుండా మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా అనేటువంటిది తప్పకుండా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, మేబీ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఎనీహౌ తప్పకుండా ఫిల్టర్ చేయాలనుకుంటే తప్పకుండా నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉండాలి. చాలామంది అభ్యర్థులు ఎవరైతే చదువుతూ ఉన్నారో, ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళకైతే అనుకూలంగానే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ సంబంధించిన కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి మిట్లారా, ఒకవేళ ఉంటే తప్పకుండా దానికి ఎట్లా అవాయిడ్ చేయొచ్చు, ఏ రకంగా మనము చేసి ఉద్యోగం సాధించాలి అనేటువంటిది తప్పకుండా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. 100% అనుకున్న లక్ష్యం కోసము, లక్ష మంది పోటీలో ఉన్న నీ లక్ష్యం మాత్రమే కనబడాలి మిత్రమా. ఎంతమంది పోటీలో ఉన్నా కానీ పోటీ అనేటువంటిది నీకు నువ్వు మాత్రమే, నీ జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి నోటిఫికేషన్ ఇంకా ఇప్పటి వరకు నేను ప్రిపేర్ కాలేదు సార్, ఇప్పుడు కూడా ప్రిపేర్ కావాలనుకుంటాను సార్, ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్, నేను టీజీటీ కావాలన్నా పీజీటీ కావాలా ఏది ప్రిపేర్ కావాలా సార్ అని సందేహంతో నువ్వు ఉంటే తప్పకుండా 100% నీ డౌట్ క్లారిఫై చేయడానికి తప్పకుండా నీకు ఒక అన్నలాగా, ఒక తమ్ముల్లాగా, అదేవిధంగా దానికి మించి ఒక కుటుంబ సభ్యునిలాగా మీ ఎమ్మడు ఉంటాను మిత్రులారా. 100% నువ్వు సక్సెస్ సాధించాలనే బలమైన కోరికతోటే దిగు. అడుగు వేస్తే చివరి దాకా అలసిపోయే వరకు కూడా నీ యొక్క లక్ష్యం కోసం అలాగే వెయ్యగలగాలి అనే కాన్ఫిడెన్స్ నీకుంటే మాత్రమే అడుగు వేసి చూడు. కొన్ని రోజులు టీజీటీ ప్రిపేర్ అవుతా, కొన్ని రోజులు జేఎల్ ప్రిపేర్ అవుతా, కొన్ని రోజులు డిఎల్ ప్రిపేర్ అవుతా అని మాత్రం అనుకోకు. నువ్వు ఏదో ఇప్పుడే డిసైడ్గా, ఏ రకంగా అయితే నువ్వు డిసైడ్ అవుతావో ఆ రకంగానే ప్రిపరేషన్ మొదలుపెట్టు. ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే వచ్చేటువంటిది సమ్మర్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమ్మర్లో 100% మ్యారేజెస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సంవత్సరాల కొద్ది చదువుతున్నటువంటి అభ్యర్థులతోటి నువ్వు పోటీ పడగలగాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో 100% నేను చెప్తున్నా కదా, 100% చాలామంది టైం వేస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి సమయం ఇది. కాబట్టి చాలామంది టీచర్స్ కూడా, చాలామంది ఇంకా వేరే ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా లూ పెట్టుకొని చదువుకున్నటువంటి వాళ్ళతోటి మనం పోటీ పడాలి. కాబట్టి ఒక్కసారి ఆలోచించు మిత్రమా, 100% నువ్వు అనుకుంటే సాధించగలవు. నీ యొక్క జీవితం మారబోతున్నటువంటి ఈ యొక్క 3-4 నెలలు మాత్రమే. కాబట్టి ఇన్ని రోజుల నుంచి కష్టపడకుండా ఇంత దూరం వచ్చావు, ఇంకా నోటిఫికేషన్ రానప్పుడే నీకు మోటివేషన్ చేశాము. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మోటివేషన్ చేయనా, 100% చేస్తా. నీకు నిర్లక్ష్యం కలిగినప్పుడు లక్ష్యం వైపు పరిగెత్తించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటా. అలా మీరు తప్పకుండా ప్రయత్నంలో ఉండాలని, మంచి ఫలితం అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 100% మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటా. తప్పకుండా ఆలోచించకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి మిత్రులారా, కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ డౌట్స్కు సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. 100% సక్సెస్ సాధించడానికి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ నీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ యొక్క నిరుద్యోగి నుండి ఉద్యోగ జీవితానికి చేరుకునేంత వరకు నీ వెనుక శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అని యూట్యూబ్ ఛానల్ ఉందని మర్చిపోకుండా కొన్ని మార్చుకొని, కొన్ని నేర్చుకొని ఉద్యోగం పొందుతావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.